జగన్మోహన్ రెడ్డికి విశాఖ శారదా పీఠం మీద అయితే ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఉంటుంది. సాధారణంగా హిందూ సిద్ధాంతాల పట్ల కానివ్వండి, ఆధ్యాత్మికత పట్ల కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి పెద్దగా నమ్మకం ఉండదు. కానీ హిందూ ఓట్లను కొలగొట్టడం కోసం కొంతప్పుడప్పుడు నటించాలి. అయితే ఆ స్వరూపానంద, ఎవరైతే శారదా పీఠానికి చెందినటువంటి స్వరూపానంద ఉందో ఆయన జగన్మోహన్ రెడ్డికి అప్పుడప్పుడు ఆశీర్వాదాలు కురిపించడం, ఆయన్ని అప్పుడప్పుడు తడి పొగడ్తలతో ముంచెత్తడం, ఇవన్నీ మనందరికీ తెలిసిందే. ప్రతిఫలంగా ఏంటి, జగన్మోహన్ రెడ్డి ప్రతిఫలంగా ఏమి ఇచ్చాడు అంటే విశాఖ శారదా పీఠంలో అసలు కేటాయించిన దానికంటే కూడా అదనంగా ఆక్రమించుకుంటే, వాస్తవానికి ఆక్రమించుకున్న దాన్ని మనం స్వాధీనం చేసుకోవాలా, ప్రభుత్వం దాన్ని అక్కడ నిర్మాణాలు ఎవరు ఉంటే తొలగించాలా. విచిత్రంగా జగన్మోహన్ రెడ్డి ఆక్రమణలను క్రమబద్ధీకరణ చేస్తూ ఆమోదం తెలపటం, దానికి నాడు టీటీడీ బోర్డు ఆమోదం తెలపటం, అన్నీ కూడా ఆగమేఘాల మీద జరిగిపోయాయి. సాధారణంగా ఆక్రమణ అంటే ఏదో చిన్న చితక 5 గజాలు 10 గజాలు అయితే పర్లేదు, 20,000 అదనపు చదరపు అడుగులను ఆక్రమించుకున్నారంట. వాస్తవానికి ఏంటంటే, అసలు విషయం ఏంటంటే 2007లోనే ఈ పీఠాలకు సంబంధించి మొత్తంగా 31 మఠాలు పీఠాలు సత్రాలకు సంబంధించి ఆ ధార్మిక సంస్థలకు టీటీడీ స్థలాలు కేటాయించింది. అందులో భాగంగానే విశాఖ శారదా పీఠానికి కూడా గోగర్భం డ్యాము సమీపంలో 5,000 చదరపు అడుగుల స్థలాన్ని అయితే లీజుకి కేటాయించింది. కానీ విచిత్రం ఏంటంటే 2019లో నిర్మాణాలు ఆల్రెడీ ఇచ్చిన స్థలాల్లో ఆయా సంస్థలు ఆ నిర్మాణాలు ప్రారంభించాయి. అప్పుడు పరిశీలన చేయడానికి వెళ్తే అప్పటికే 2,150 చదరపు అడుగులు అదనంగా ఆక్రమించుకున్నారు. విశాఖ శారదా పీఠానికి కేటాయించిన 5,000 చదరపు అడుగులతో పాటు అదనంగా 2,150 అడుగులు చదరపు అడుగులు ఆక్రమించుకుంటే, దీన్ని చూసిన తర్వాత మొత్తం 31 సత్రాలు మఠాలు ధార్మిక కేంద్రాల్లో పరిశీలన చేస్తే దీంతో పాటు మరికొన్ని కొద్ద గొప్ప ఆక్రమించుకున్నట్టుగా తెలిసాయి. అయితే ఎక్కువగా ఆక్రమించుకుంది మాత్రం ఇదే. తర్వాత 2019 ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారింది. అప్పటికే టీటీడీ ఆక్రమించుకున్న దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి టీటీడీకి విజిలెన్స్లు నివేదిక ఇవ్వడం కూడా జరిగింది. బట్ అనుకోకుండా ఎన్నికల తర్వాత ప్రభుత్వాలు మారాయి. ప్రభుత్వాలు మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విశాఖ శారదా పీఠం మీద ఎనలేని భక్తి అయితే కురిపించేశారు. ఎందుకు కురిపించారు అంటే, ఈయన జగన్మోహన్ రెడ్డిని అనేక సందర్భాలలో కాపాడుకుంటూ వచ్చాడు. ఒక రకంగా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలకు గురైన ప్రతిసారి కూడా ఈయన కొద్ద గొప్ప కవర్ చేసుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, వచ్చిన తర్వాత ఈ ఆక్రమించుకున్న దాన్ని కూడా క్రమబద్ధీకరణ చేయటం, అంటే పూర్తిగా ఆమోదం తెలపడానికి ఒప్పుకుంటే టీటీడీ కూడా ఈ 20,000 చదరపు అడుగులు, వాస్తవానికి 2019 నాటికి 2,000 చదరపు అడుగులు మాత్రమే ఆక్రమించుకున్న శారదా పీఠం చివరికి క్రమబద్ధీకరించే నాటికి 20,000 చదరపు అడుగులు అయిపోయింది. అంటే ఎప్పుడైతే కూటమి అప్పుడైతే నాడు తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఓడిపోయిందో దీని ఆక్రమణ అనేది పెరిగిపోయింది. సరే, పెరిగిపోయిన అధికారులు ఏం చేయాలంటే దాన్ని కంట్రోల్ చేయాలి. ఇప్పుడు ఆళ్ళు ఆక్రమించుకున్నట్టే 31 సత్రాలు మఠాలు ధార్మిక కేంద్రాలు ఆక్రమించుకుంటే కరెక్ట్ కాదు కదా. కానీ శారదా పీఠానికి ప్రత్యేక బెనిఫిట్స్ అయితే జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ఇవ్వడం జరిగింది. వాటన్నిటినీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. రద్దు చేయటమే కాదు, అక్రమంగా నిర్మించిన ఏవైతే భవన నిర్మాణాలు ఉన్నాయో వాటి మీద చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. శారదా పీఠానికి మరొక షాక్కు, తిరుమలలో అక్రమ అదనపు స్థలం కేటాయింపు రద్దు. గతంలో 20,000 చదరపు అడుగుల ఆక్రమణ, అందులో అనుమతి లేకుండా నిర్మాణాలు, ఆక్రమాన్ని క్రమబద్ధీకరించిన జగన్, నాడు టీటీడీ బోర్డు నిర్ణయం, సర్కారు ఓకే. తాజాగా ఈ ప్రతిపాదనలు రద్దు, ఆక్రమిత స్థలంలో నిర్మాణాల విషయంలో చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు చూడవచ్చు. పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే ఆల్రెడీ నిర్మించారు. 2 ఫ్లోర్లు ఇది 1, 2, 3, 4, 5 ఫ్లోర్లతో ఆల్రెడీ బిల్డింగ్లు అయితే నిర్మించడం జరిగింది. ఇది వాళ్ళ కేటాయించిన స్థలంలో నిర్మించుకుని ఉంటే తప్పలేదు, 5,000 చదరపు అడుగులు వాళ్ళు కేటాయించింది. కానీ అదనంగా ఆక్రమించుకున్న దాంట్లో ఈ నిర్మాణాలు చేపట్టారు. ఇప్పుడు వీటి నిర్మాణాల మీద కూడా చర్యలు తీసుకోవాలని టీటీడీకి అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రభుత్వం టీటీడీ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి కల్పించినట్టు అదనపు బెనిఫిట్స్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం కట్ చేసింది. కానీ ఆ 5,000 చదరపు అడుగులకి కేటాయించిన 5,000 చదరపు అడుగుల విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవాలి. ఇక్కడ చాలామంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి కేటాయించిన స్థలాన్ని వీళ్ళు రద్దు చేస్తున్నారు అన్నట్టుగా కొంతమంది హిందువుల్లో మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి 2007లో కేటాయించినటువంటి 5,000 చదరపు అడుగుల విషయంలో ఎవరూ జోక్యం చేసుకోలేదు. ఇప్పుడు ఆ 5,000 చదరపు అడుగులతో పాటు అదనంగా ఆక్రమించుకున్న 20,000 చదరపు అడుగులు, అంటే అసలు కంటే కొసరమిన్నట్టుగా
అసలేమో 5,000 చదరపు అడుగులే కానీ ఆక్రమించుకుంది 20,000 చదరపు అడుగులు అంటే ఇంకొక 4-5 మఠాలకు దాన్ని ఇవ్వచ్చు స్థలాన్ని అంత స్థలాన్ని ఆక్రమించుకున్నారు ఇప్పుడు చర్యలు ఆక్రమించుకున్న దాని మీద ఆక్రమించుకున్న దాన్ని అసలు జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ చేయాలి టీటీడీ అధికారులు అప్పుడే దాన్ని అడ్డుకోవాలి కానీ వాళ్ళు ఏం చేశారు కొన్ని ప్రత్యేక అనుమతుల ద్వారా దానికి ఓకే చెప్పారు ప్రభుత్వం ఓకే చెప్తే టీటీడీ బోర్డు ఏం చేసింది ఆ ఆక్రమించుకున్న దానికి ఓకే చేసేశారు అంటే ఆక్రమించుకున్న దాని జోలికి ఎవరు రారు అని ఇప్పుడు ఆ ప్రతిపాదనలే టీటీడీ రద్దు చేసింది గతంలో టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాలను ఇప్పుడు టీటీడీ రద్దు చేసి ఈ ఆక్రమించుకున్న స్థలం మొత్తాన్ని కూడా ఖాళీ చేయించాలని చెప్పి ఆ టీటీడీ అయితే నిర్ణయానికి వచ్చింది దీన్ని అంటే వాస్తవానికి ఏంటంటే ఇదేదో శారదాపీఠం అడుగడుగున నిబంధనలు ఉల్లంఘనే వాస్తవానికి వాళ్లే నిబంధనలను పాటించాలా ఎందుకంటే 10 మందికి మంచి మాటలు చెప్పే వ్యక్తులు కానీ ఇక్కడ చూడండి 2007లో తొలి నిర్మాణం చేపట్టినప్పుడే సెల్లార్ వన్లో టీటీడీ ఎలాంటి అనుమతులు ఇవ్వకపోయినా 272 చదరపు మీటర్లో నిర్మాణాన్ని చేపట్టారు సెల్లార్ 2లో 25 చదరపు మీటర్లకు అనుమతి తీసుకుని 334 చదరపు మీటర్లలో నిర్మాణాలు చేపట్టారు గ్రౌండ్ ఫ్లోర్లో 238 చదరపు మీటర్లకు అనుమతి తీసుకుని 124 చదరపు మీటర్లు అదనంగా 238కి అదనంగా మరొక 124 చదరపు మీటర్లలో కట్టడాలు కట్టారు మొదటి అంతస్తులో 238 చదరపు మీటర్లకు అనుమతి ఇవ్వగా 184 కట్టేశారు రెండో అంతస్తులో కూడా అనుమతి ఇచ్చిన దానికంటే మరొక 124 చదరపు మీటర్లు అదనంగా కట్టారు మూడో అంతస్తులో ఎలాంటి అనుమతి ఇవ్వకుండానే 182 చదరపు మీటర్ల నిర్మాణాలు చేపట్టారు సో టీటీడీ ఈ భవనాలు మొత్తంగా 774 చదరపు మీటర్ల పరిమితి అనుమతి ఇవ్వగా 1905 చదరపు మీటర్లలో నిర్మాణాలు చేపట్టారు అంటే ఇచ్చిన అనుమతి కంటే కూడా 1165 చదరపు మీటర్లు అదనంగా కట్టారు అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే టీటీడీ మొత్తంగా ఈ శారదాపీఠానికి వివిధ నిర్మాణాలకు ఇచ్చిన మొత్తం అనుమతి 740 చదరపు మీటర్లు అంటే 740 చదరపు మీటర్ల పరిధిలో నిర్మాణాలు చేపట్టుకోవాలి కానీ వీళ్ళు 1905 చదరపు మీటర్లో కట్టారు అంటే 1160 అంది నేను అదే అంది అసలు కంటే కొసరు ఎక్కువ అనుమతి ఏమో 1 చదరపు మీటర్కి ఇస్తే వీళ్ళు 3 చదరపు మీటర్లకు కడుతున్నారు 740 చదరపు మీటర్లకు అనుమతి ఇస్తే 1905 చదరపు మీటర్లో కట్టారు అందుకనే అది ఎందుకు ఈ దీన్ని అడ్డుకోవాల్సి వచ్చింది అంటే అడుగడుగునా కూడా అక్రమాలే అందుకనే ఈ అక్రమంగా నిర్మించిన నిర్మాణాల పట్ల ఇప్పుడు చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ కూటమి ప్రభుత్వం అయితే ఆ నిర్ణయానికి వచ్చింది పాపం జగన్మోహన్ రెడ్డి కూడా ఆ కుక్కుని పేర్లాగా ఉన్నాడు ఎందుకంటే మరి శారదాపీఠం విషయంలో నోరెత్తట్లా వాస్తవానికి ఏంటంటే అబ్బాయి మీరు ఎలా రద్దు చేస్తారు అది తప్పు మీరు మనోభావాలు దెబ్బతీస్తున్నారని ఏదో ఎగిరిపడాలా కాకపోతే ఎగిరి పడలేడు ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పు 20,000 చదరపు మీటర్లు ఆక్రమించుకుంటే దాన్ని క్రమబద్ధీకరించేశాడు అది తప్పు కదా అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే వాటికి ఓకే చెప్పేశాడు తప్పు కదా కాబట్టే జగన్మోహన్ రెడ్డి నోరు విప్పలేకపోతున్నాడు పైగా ఇతరులు కూడా ప్రశ్నిస్తారు వాళ్ళకే స్పెషల్ బెనిఫిట్స్ ఎందుకు మొత్తంగా 2007లో 31 సత్రాలు మఠాలు ఆధ్యాత్మిక కేంద్రాలు కేటాయించారు ఒక్క విషయం శారదా విశాఖలోని శారదాపీఠానికే ఎందుకు ప్రత్యేక అభిమానం ఎందుకు వాళ్ళకి మాత్రమే కేటాయించాలా మిగిలిన వాళ్ళు అడగరా కాబట్టే జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు దీని మీద నోరు మెదపలేని పరిస్థితి ఏది ఏమైనా మొత్తంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాల పట్ల ఇప్పుడైతే చర్యలు తీసుకోవడం ఖాయంగా కనపడుతుంది.